మీది పెట్రోల్ వెహికల్ అయినా డీజిల్ వెహికల్ అయినా ఇప్పుడు వస్తున్న వెహికల్స్ అన్నిటికీ క్యాటలైటిక్ కన్వర్టర్ అన్న పార్ట్లు కామన్. ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ ఏం చేస్తాయి అంటే ఇంజిన్లోంచి వచ్చిన డేంజరస్ గ్యాసెస్ని కన్వర్ట్ చేసి లెస్ హార్మ్ఫుల్ గ్యాసెస్గా ఎన్విరాన్మెంట్లోకి పంపిస్తాయి. ఈ క్యాటలైటిక్ కన్వర్టర్కి ముందు ఒకటి వెనకొకటి ఆక్సిజన్ సెన్సార్స్ ఉంటాయి, అది కామన్. ఈ రెండు ఆక్సిజన్ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ ముందున్న ఆక్సిజన్ సెన్సార్ పేరు అప్స్ట్రీమ్ ఆక్సిజన్ సెన్సార్ అంటారు, దీనే ఓ2 సెన్సార్ అంటాం. ఈ ఫస్ట్ సెన్సార్ ఏం చేస్తుంది అంటే ఎగ్జాస్ట్ నుంచి వచ్చిన గ్యాసెస్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందా అని డిటెక్ట్ చేసి ECU సిగ్నల్ పంపిస్తుంది. సో ఇది డిటెక్ట్ చేయడం వల్లే మనకి ఇంజిన్లో రిచ్ మిక్చర్ రన్ అవుతుందా లీన్ మిక్చర్ రన్ అవుతుందా అని తెలిసిపోద్ది. సో ఈ సెన్సారు ECU సిగ్నల్ పంపిస్తుంది. ఈ ECU అన్నది ఫ్యూయల్ ఇంజెక్షన్ని కంట్రోల్ చేస్తుంది, అంటే ఫ్యూయల్ సప్లై పెంచాలా ఫ్యూయల్ సప్లై తగ్గించాలా అన్నది ఈ ఫస్ట్ ఓ2 సెన్సార్ అన్నది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్యాటలిటిక్ కన్వర్టర్కి నెక్స్ట్ ఉన్న తర్వాత ఉన్న ఆక్సిజన్ సెన్సార్ డౌన్ స్ట్రీమ్ ఆక్సిజన్ సెన్సార్ అంటారు దాన్ని. దాని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఈ క్యాటలిటిక్ కన్వర్టర్ అసలు కరెక్ట్గా ఫిల్టర్ చేస్తుందా లేదా ఎగ్జాస్ట్ గ్యాసెస్ని అని మానిటర్ చేసేదే సెకండ్ ఆక్సిజన్ సెన్సార్. ఇది ఎలా చేస్తుంది అంటే ఇది ఫస్ట్ ఆక్సిజన్ సెన్సార్ సెన్స్ చేసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎంత అన్నది కంపేర్ చేసుకుంటుంది, ఇది సెన్స్ చేసి కంపేర్ చేసుకుంటుంది. ఈ ఫస్ట్ సెన్సార్స్తో ఇది కంపేర్ చేసుకొని రెండు సెన్సార్లు ఆక్సిజన్ ఒకే అమౌంట్ సెన్స్ చేస్తే అంటే క్యాటలైటిక్ కన్వర్టర్ సరిగ్గా ఫిల్టర్ చేయలేదని అర్థం, అంటే క్యాటలైటిక్ కన్వర్టర్ పనిచేయలేదని అర్థం. సో ఆ సిగ్నల్ని ECU పంపిస్తుంది, ECU మనకి చూపెడుతుంది ఓకే మీ క్యాటలైటిక్ కన్వర్టర్ వర్క్ అవ్వట్లేదు, అప్పుడు మనం క్యాటలైటిక్ కన్వర్టర్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఈ క్యాటలైటిక్ కన్వర్టర్కి ముందున్న ఓ2 సెన్సార్ ఫ్యూయల్ సప్లైని కంట్రోల్ చేస్తుంది, క్యాటలైటిక్ కన్వర్టర్ తర్వాత ఉన్న ఓ2 సెన్సారు సెకండ్ ఓ2 సెన్సారు క్యాటలైటిక్ కన్వర్టర్ వర్క్ అవుతుందా లేదా అన్నది సెన్స్ చేస్తుంది. సో రెండు ఓ2 సెన్సార్స్ ఇంపార్టెంట్.